హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మూర్తి గారు మాట్లాడండి. హలో. హలో, మూర్తి అండి. చెప్పండి మూర్తి గారు. మా అబ్బాయికి 12 ఇయర్స్ అండి. ఓకే. బాగా ఎత్తుపోలు ఉన్నాయి, కొంచెం బాగా ఎత్తుగా ఉన్నాయి ఎదసంటూ. ఓకే. ఆ 12 ఇయర్స్ లో మనకి ఎత్తుపోలు లేదు కదా, క్లిప్ వేయించుకోవచ్చా మేడం? వేయించుకోవచ్చు అండి. 12 ఇయర్స్ లోని పిల్లలకి ఎత్తుపళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ బోన్ ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ ఫాస్ట్ గా అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఉండదు, వెంటనే కరెక్ట్ అయిపోతాయి ఆయనకున్న ఎత్తుపళ్ళు అనేవి. పేరెంట్స్ ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఎత్తుపళ్ళు అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే స్కూల్ మానేయాలని కానీ జ్వరం వస్తుంది, బాగా పెయిన్ ఉంటుంది అని ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి. కానీ డెఫినెట్ గా అలాంటివి ఏమీ ఉండవు. పిల్లల్ని చాలా కంఫర్టబుల్ గా ట్రీట్ చేస్తారు. ఫస్ట్ డాక్టర్ గారు అలవాటు చేసుకుంటారు వాళ్ళ క్లినిక్ కండిషన్స్ కి, తర్వాత చేసే ట్రీట్మెంట్ ని ఫుల్ గా పిల్లవాడిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఇంటెన్షన్ తోని ఆయన హెల్ప్ తోనే ట్రీట్మెంట్ చేస్తారు. చిన్నపిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారండి పార్థ డెంటల్ లో. చక్కగా పిల్లల స్పెషలిస్టులు ఉన్నారు, వాళ్ళని చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. పిల్లల్ని భయపెట్టడం కానీ పిల్లలకి ఇబ్బందికరమైన ట్రీట్మెంట్స్, వాళ్ళ హెల్త్ హ్యాంపర్ అయ్యే ట్రీట్మెంట్స్ లాంటివి పార్థ డెంటల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయట్లేదు. సో మీరు అసలు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కోసం కాల్ చేయండి. 4142000 అనే నెంబర్ కి మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి బాబుని చూపించండి, వెంటనే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు, బాబుకి ఎలాంటి ఇబ్బంది ఉండదని మీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేస్తారు. నెక్స్ట్ కాలర్ అండి, వరుణ్ పలాస నుంచి కాల్ చేశారు. వరుణ్ మాట్లాడండి. హలో. హలో, చెప్పండి వరుణ్. నమస్తే మేడం. నా పేరు వరుణ్ కుమార్, పలాస నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. మా పాప పేరు యశస్వినే అండి. గత 3-4 సంవత్సరాల నుంచి పళ్ళు ఫ్లోరసిస్ వచ్చిందండి. ఎంత ఏజ్ అండి? 3 సంవత్సరాలు. ఇప్పుడు 7 సంవత్సరాలు అండి. 7 సంవత్సరాల పాప. ఓకే. ఫ్లోరసిస్ అంటే ఎల్లో స్ట్రెయిన్స్ ఉన్నాయి, అంటే ఎల్లో ఇస్ వచ్చి అంటే పగులు పగిలిపోతున్నాయి. ఓకే. దాని నుంచి 3-4 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. డాక్టర్స్ గారు అంటున్నారు ఈ పళ్ళు వచ్చేస్తే, కొత్త పళ్ళు వస్తే బాగా వస్తాయి అని అంటున్నారు. ఓకే. వరుణ్ కుమార్ గారు, పాపకి ఇప్పుడు ఈ పళ్ళు పెచ్చులు ఊడిపోతున్నాయంటే పండి తయారీలో లోపాలు ఉండడం వల్ల కూడా మినరలైజేషన్ కరెక్ట్ గా ఉండదండి. అంటే పళ్ళు గట్టి పడకుండానే మొలిచేస్తాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలా పళ్ళు పొట్టు పొట్టుగా రాలిపోవడం, లేకపోతే ఇది ఫ్లోరైడ్ స్టెయిన్సా, లేదా ఎమలజెన్స్ ఇంపర్ఫెక్టా అనే జెనెటికల్ ప్రాబ్లమా, లేకపోతే బర్త్ లో ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నారా, తల్లి గర్భం లేదని ఇబ్బంది, కాల్షియం డిఫిషియన్సీయా, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పాపకి ఏంటి అన్నది క్లియర్ గా తెలియడం లేదు. మీరు ఒకసారి పాపను తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి చెప్తారు. కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా ఇప్పుడు సొల్యూషన్ ఉంది డెఫినెట్ గా. అలా ఫ్లోరోసిస్ అయినా కూడా, ఎమర్జెన్స్ ఇంపర్ఫెక్టా అనే ఇబ్బంది అయినా కూడా, పంటి తయారీలో లోపాలైనా, కలర్ మారిన పళ్ళు ఉన్నా, బ్రౌన్ స్టెయిన్స్ పళ్ళ మీద ఉన్నా కూడా వాటిలన్నింటినీ తీసేయవచ్చు మాక్సిమం, లేకపోతే లామినేట్ చేసుకోవచ్చు. పిల్లల విషయంలో ఇబ్బంది ఏం లేదండి. ఒకసారి పాపను తీసుకుని వెళ్ళండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు వెంటనే దగ్గరలో ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు. ఒకసారి విజిట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎక్కువ. పిల్లల విషయంలో నెగ్లిజెన్స్ ఎప్పుడు మంచిది కాదు. నెక్స్ట్ కాలర్ అండి, విశాఖపట్నం నుంచి శ్రీనివాసరాజు కాల్ చేశారు. శ్రీనివాసరాజు గారు మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాసరాజు గారు, చెప్పండి. మా పాప వయసు 7 ఇయర్స్ అండి. ఓకే. ఆ పై పళ్ళు 2 కొద్దిగా లూజ్ అయినాయి. ఓకే. కానీ అవి రాలేదు. రాలేదు కానీ వాటి పై నుంచి మటుకు ఒకటి ఎక్స్ట్రా పన్ను పొడుచుకుని వస్తుందండి. దాన్ని తీయించాలా, లేకపోతే తర్వాత తీయించుకోవాలండి? లేదండి, పిల్లలు పళ్ళు మొలిచేటప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ పళ్ళు ఊడిపోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాల పళ్ళు ఊడిపోవాల్సిన టైంలో ఊడిపోవాలి. తర్వాత ఎక్కువ కాలం కూడా నోట్లో ఉండకూడదు. అలా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వంకర పళ్ళు వచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. వంకర పళ్ళు రావడానికి ముఖ్యమైన కారణం ఇదే. పాలపళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోవడం కానీ, లేకపోతే ముందుగా ఊడిపోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడే వంకర పళ్ళు వస్తూ ఉంటాయి. మీరు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నంలో మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి రామటాకిస్ దగ్గర ఉంది, ఇంకోటి ఎన్ఈడి కొత్త రోడ్డు దగ్గర ఉంది. మీరు పాపం తీసుకుని ఒకసారి వెళ్తే డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీస్తారు. తీసి ఎందువల్ల ఈ పళ్ళు రాలట్లేదు, లోపల ఇంకా కొంత గట్టిగా ఏమైనా ఉందా, లేకపోతే ఈ మొలిచే పని ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి గైడ్ చేస్తారు. ఒకవేళ ఇవి అడ్డంగా ఉండడం వల్ల అయితే తీసేస్తారండి వెంటనే. వాటికి రూట్ అది ఏమి ఉండదు, అది జస్ట్ చిగురుగా అతుక్కుని ఉంటుంది అంతే. ఊడిపోకుండా ఉండిపోవడం వల్ల మొలిచే పళ్ళు వంకరగా వస్తాయి. సో ఒకసారి పాపను తీసుకుని డాక్టర్ గారిని కలవండి. ఇది చాలా ఈజీ ప్రాబ్లం, నెగ్లెక్ట్ చేస్తేనే కాంప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ అండి, సందీప్ వరంగల్ నుంచి కాల్ చేశారు. సందీప్ మాట్లాడండి. హలో. హలో మేడం, చెప్పండి. సందీప్, మా పన్ను రాగే
మీ పళ్ళు బ్లాక్ అవుతున్నాయి. బ్లాక్ అవుతున్నాయి. దెబ్బ పడిపోయారండి? ఎక్కడన్నా మేడం ఎక్కడన్నా పడిపోయారా ఈ మధ్య కాలంలో? యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా మీకు? అంటే మామూలుగా వరద అయితే మీ ఫోన్ సిగ్నల్, మీ వాయిస్ క్లియర్ గా లేదు. అంటే జనరల్ గా పెద్దవాళ్లలో పళ్ళు కలర్ మారడం అనేది యాక్సిడెంట్ లాంటి టైంలో అవుతుంది. అదే అండి, అయితే పుట్టుకతో ఉండాలి, లేకపోతే దెబ్బలు తగులుతాయి వాళ్ళు నోటీస్ చేయరు. అలాంటప్పుడు మటుకు పళ్ళు కలర్ మారిపోతుంది, బ్లడ్ సప్లై నర్వ్ సప్లై కట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే బ్లూ కలర్ గానీ బ్లాక్ కలర్ గానీ అయిపోతాయి అనమాట. సో దట్ అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అది భయపడే, సాధారణంగా ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తర్వాత దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వెయిట్ లాస్ కానివ్వండి, ఇంకేదైనా ట్రీట్మెంట్ కానివ్వండి, దీనికి సంబంధించి దంత వైద్యానికి సంబంధించి వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ పళ్ళులాగే వాటిని ట్రీట్ చేయొచ్చా? ఏది కావాలంటే తినొచ్చా, లేకపోతే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి? లేదమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ డెంటల్ ట్రీట్మెంట్స్ తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు పెట్టించుకున్న తర్వాత అవి కేవలం బొమ్మల్లా ఉంటాయి, నవ్వడానికే పనికొస్తాయి అని అనుకుంటారు. అది డెఫినెట్ గా రాంగ్. ఎందుకంటే చూడడానికి అపియరెన్స్, బ్యూటీ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈక్వల్లీ కూడా కాదు, యాజ్ అ డాక్టర్ ఐ ప్రిఫర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పళ్ళు పెట్టుకోవడం దేనికి? మంచి ఆహారం నవిలు తినడానికి, తర్వాత ఏంటి బ్యాలెన్స్ చేయడానికి. ఒక పక్క పళ్ళు ఉండి ఇంకో పక్క పళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీ బ్యాలెన్స్ కోల్పోతారు. ఒకే పక్కన తింటారు, ఇంకో పక్కన నమిలు తింటారు, దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఏ పక్కన అయితే నమిలు తింటారో ఆ పక్కనే పళ్ళు ఎక్కువగా అరిగిపోవడం, ఆ పక్కనే ఎక్కువ వాడి పక్కన పక్కన వాడకపోవడం వల్ల అక్కడ చిగుర్లు సమస్యలు రావడం, ఇలా కొత్త సమస్యలని మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో పళ్ళు కృత్రిమ దంతాలు పెట్టుకోవడం అంటే ఏంటి? ఒకటి బ్యాలెన్స్, మీరు అన్ని నమిలు తినగలుగుతారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్యంలో కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకుంటే చూడడానికి న్యాచురల్ గా అందంగా ఉండడమే కాదు, మీరు ఏ ఆహారాన్ని నమిలి తినొచ్చు. కానీ మీరు డాక్టర్ గారిని రెగ్యులర్ గా విజిట్ చేయాలి. కృత్రిమ దంతాలు ఇప్పుడు నార్మల్ పళ్ళకే మేము ఏం చెప్తున్నాము, అదే పనిగా మీరు ట్రీట్మెంట్ లేకుండా, డాక్టర్ విజిట్ లేకుండా, కేర్ లేకుండా ఉంటే చిగురుల సమస్యలు వస్తాయి. రెగ్యులర్ గా డాక్టర్ గారిని కలవండి అని చెప్తున్నాం. మీరు ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టించుకున్న తర్వాత ప్రతి 6 నెలల నుంచి 8 నెలల వ్యవధిలో రెగ్యులర్ గా డాక్టర్ చెక్అప్ చేయించుకుంటూ ఉంటే మీ జీవితకాలం ఈ పెట్టుడు పళ్ళు శాశ్వతంగా ఉండిపోతాయండి. ఈ ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టిన పళ్ళలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీరు నార్మల్ గా వాటిని వాడచ్చు. కానీ రెగ్యులర్ డాక్టర్ చెక్అప్ అనేవి ఉండాలి ఎప్పుడైనా. నెక్స్ట్ కాలర్ అండి, రవి మేడ్చల్ నుంచి కాల్ చేశారు. రవి మాట్లాడండి. హలో. హలో మేడం, చెప్పండి. రవి, నాకు ఫ్రంట్ సైడ్ పళ్ళు లూజ్ గా అయ్యాయి మేడం. వయసు ఎంత ఉంది? లూజ్ అయ్యి అందులో ఏమైనా తిన్నా తాగినా జువ్వు అంటున్నాయి. వయసు ఎంత అమ్మా మీది? నా వయసు వచ్చేసి 45 ఇయర్స్ మేడం. 45 ఇయర్స్. రవి గారు, మీకు చిగుర్లలో వ్యాధి ఉందండి, సో అందుకని ఫోన్ రాస్తానని చెప్పారు మేడం ఇంతకు ముందు. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారా? మరి తీసుకున్నాను, వాష్ చేశారు, మళ్ళీ ఇవన్నీ చేశారు మేడం. రవి గారు, మీరు మేడ్చల్ అంటున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచ్లు ఉన్నాయండి. మీకు దగ్గర బ్రాంచ్ మేబీ నిజాంపేట అక్కడ అవ్వచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తారంటే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి గైడ్ చేస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీకు చిక్కుల నుంచి పళ్ళు జారిపోతున్నాయి. పళ్ళు వాష్ చేయడం అంటే ఏంటి? క్లీన్ చేస్తుంటారు, స్కేలింగ్ చేస్తుంటారు మేబీ. ఉత్తి క్లీనింగ్ అంటే ఏంటి? పళ్ళపైన ఉండే గారిని పాచిని తీసేస్తారండి. కానీ చిగుర్లు పళ్ళు వదిలైపోతున్నాయి. 45 సంవత్సరాలకే పళ్ళు వదిలైపోయి లూజ్ అయిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇన్ఫెక్షన్ చిగురులలో ఉంది. చిగురుల దగ్గర నుంచి ఏమైంది, అది కింద పంటికి సపోర్ట్ చేసే ఎముకను కూడా పూర్తిగా పాడు చేసింది. దానివల్ల పళ్ళు పూర్తిగా వదిలైపోతున్నాయి అని అర్థం. సో మీకు 2 పళ్ళు వదిలైపోయాయి. మళ్ళీ అది గ్రేడ్ 1, గ్రేడ్2, గ్రేడ్3 అనే శాఖల్లో విభజిస్తారు. మొదటి దశల్లోనే ఉంటే చిగుర్ల ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తిరిగి దాన్ని గట్టిపరచొచ్చు. అలా కాకుండా ఇప్పుడు మీరు మిగతా పళ్ళు వదిలవకుండా చూసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అన్ని పళ్ళు వదిలైపోతే మీరు నమిలు తినడానికి ఇంకా అసలు పళ్ళు మిగిలవండి. మళ్ళీ కృత్రిమంగా పళ్ళు పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చిగుర్ల చికిత్సలు అనగానే భయపడాల్సిన పని లేదు. చిగుర్ల చికిత్సలు ఇప్పుడు లేజర్స్ ఉపయోగిస్తున్నాం. మా పార్థరెంట్లు 37 బ్రాంచ్ల్లో కూడా అన్నింటిలో కూడా లేజర్స్ అందుబాటులో ఉంచాం. పేషెంట్స్కి ఎక్కువ పెయిన్ లేకుండా, బ్లడ్ రాకుండా, ఎక్కువ అనస్థీషియా లేకుండా చాలా కంఫర్టబుల్గా చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయగలుగుతున్నాము. మిల్లి మీ లూజ్ అయిపోతున్న పళ్ళు తిరిగి గట్టిపరిచే అవకాశం ఉంది. బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి, ఎక్స్రే తీసి మరింత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఊడు లూజ్ అయిపోయిన పళ్ళు కాకుండా మిగతా పళ్ళుని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణంగానే పళ్ళ ట్రీట్మెంట్ అంటేనే అది చాలా ఖర్చు అనేది చాలా మందిలో ఒక అపోహ కాదు, అది నిజమే. చాలా సందర్భాల్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి ఉంటుంది. అండ్ మళ్ళీ దీంట్లో కాస్మెటిక్ డెంటాలజీ అని అంటున్నారు, అంటే
మధ్యతరగతి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారా, ఎవరైనా భయపడకుండా వచ్చి పర్వాలేదు మనం కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే ధైర్యంగా ముందుకు రావచ్చుంటారు? అమ్మా, కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనగానే అందరూ ఏంటంటే చాలా కాస్ట్లీ అఫైర్ అని ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే ఒకటే ట్రీట్మెంట్ మోసపోసినట్టు ఉండదండి. ట్రీట్మెంట్ అంటే వచ్చిన పేషెంట్ ఆయన ఇచ్చిన డిమాండ్ బట్టి ట్రీట్మెంట్స్ అన్ని విభజిస్తూ ఉంటారు, అవి మారుతూ ఉంటాయి. సో కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకే ఏ ఇద్దరు పేషెంట్లకి ఒకే ట్రీట్మెంట్ చేయడం అనేది సాధ్యపడదు డెఫినెట్ గా. సో వాళ్లకుండే ప్రాబ్లమ్ బట్టి డాక్టర్ గారు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ తో పాటు మీకు ఖర్చు, ఎకానమీ గురించి ఇప్పుడు నేను మాట్లాడకూడదు, యాక్చువల్లీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఖర్చు కూడా వేరీ అవుతూ ఉంటుంది. పార్థ డెంటల్ ప్రత్యేకత ఏంటి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆధునిక దంత వైద్యం తీసుకురావాలి అనేది దీని సెంట్రల్ ఐడియా. అందుకనే ఇన్ని బ్రాంచ్లు పెట్టడం, కానీ ప్రతి ఒక్కరికి ప్రతి బ్రాంచ్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీని అవైలబిలిటీ, లేజర్స్ కానీ ఇంట్రావరల్ కెమెరాస్. ఇప్పుడు పేషెంట్ ఉంటారు, ఆయనకి నోట్లో చాలా సమస్యలు ఉంటాయి, వాళ్ళకి తెలియదు. మేము నోట్తో ఇలా చెప్తే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇప్పుడు మేము ఏం చేసాం, ఇంట్రావరల్ కెమెరాస్ తోని కంప్యూటర్ మానిటర్ మీద ఫోటోలు తీసి వెంటనే అక్కడికక్కడే పేషెంట్ చూపిస్తున్నాం, ఇదిగోండి మీ సమస్య, మీ నోట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీకు తెలియలేదు, మీకు నొప్పి లేదు అని. ఇదంతా ఎందుకు వల్ల అవుతుంది, 70% నోట్లో వచ్చే సమస్యలకి పెయిన్ ఉండదు, ఓన్లీ 30% ప్రాబ్లమ్స్ కే పెయిన్ ఉంటుంది. సో పేషెంట్స్ కి అవేర్నెస్ ఉండదు, ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేట్ అయ్యే వరకు డాక్టర్ గారి దగ్గరికి రారు. సో ట్రీట్మెంట్ విషయంలో కానీ, లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో కానీ, స్మైల్ డిజైనింగ్ విషయంలో కానీ బాగా ఖర్చుతో కూడిన పని మేము ఎఫోర్డ్ చేయలేము అనే పద్ధతి లేవమ్మా. ప్రతి దానికి హైయర్ అండ్ నార్మల్ అండ్ లోవర్ అండ్ అని ఉంటుంది. ప్రతిదీ కూడా మంచి క్వాలిటీతో పేషెంట్లకు ఇచ్చే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి టీవీ 9.